పే స్కేల్ అమలు చేయాలంటూ విఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మె మూడవ రోజుకు చేరుకుంది. రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న 23,000 మంది విఆర్ఏలు సమ్మెలో పాల్గొంటున్నారని విఆర్ఏ ప్రతినిధులు తెలిపారు. విఆర్ఏలకు పే స్కేల్ అమలు, వారసత్వ ఉద్యోగ అర్హత కలిగిన విఆర్ఏలకు ప్రమోషన్ ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు తమకు న్యాయం చేయాలని వారు కోరారు. పే స్కేల్ అమలు చేసే వరకు సమ్మె చేస్తామని విఆర్ఏలు స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండల శాఖ జేఏసీ అధ్యక్షులు కొంకటి సంతోష్, బండ దిలీప్, బాలయ్య, సంజు, భానుచందర్, లావణ్య, భవిత, జ్యోతి, సాధన తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న నిరవధిక సమ్మె మూడవ రోజు చేరుకుంది. దానిలో భాగంగా గమ్మురపేట మండలంలో కూడా ఈరోజు నిరవధిక సమ్మెలో భాగంగా ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇక్కడికి మా సమస్యలు, మా బాధలు అన్నీ తెలిసిన మా విఆర్ఓలు మా బాధల్ని తెలుసుకొని, అరే వీళ్ళకు మనం సపోర్ట్ చేయాలి, ఎందుకంటే వీళ్ళు మన కింద ఎన్నో రకాల విధులు చేస్తూ మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మనం వీళ్ళకి సపోర్ట్ చేయాలనే సదుద్దేశంతో వచ్చి మాకు మద్దతు తెలపడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా పైన అధికారులు కూడా, మా తహసీల్దార్ కానీ సీనియర్ అసిస్టెంట్లు కానీ మిగతా సిబ్బంది ఎవరైనా సరే మాకు మద్దతు తెలిపి మా సమ్మెను ముందుకు తీసుకెళ్ళటకు వారి వంతు పాలు పంచుకోవాలని మేము సవినయంగా కోరుతున్నాము. అంతేకాకుండా విఆర్ఏలు అంటే ఒక రెవెన్యూ అసిస్టెంట్లకనే కాకుండా ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్లకు సంబంధించిన పనులు చేయడంలో, మిగతా గ్రామ పంచాయతీ పనులు చేయడంలో, అన్ని రకాల పనులలో ఒక విఆర్ఏలు అనేది పాలు పంచుకోవడం జరుగుతుంది. వాస్తవానికి విఆర్ఏ విధులు వేరు, వాళ్ళు చేసే పనులు వేరు. ఇన్ని రకాల పనులు చేస్తున్నప్పటికి కూడా కనీస వేతనం లేక అతి కష్టం మీద బతుకు వెళ్ళదీస్తున్నారు. కావున గవర్నమెంట్ ప్రకటించిన పే స్కేల్ జీవో వారసులకు ఉద్యోగాలు వెంటనే అమలు చేయాలని మేము గమ్మురపేట విఆర్ఏ పక్షాన కోరుతున్నాము. ఈ సమ్మెకు మద్దతు తెలిపిన విఆర్ఓలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము.